హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ఆంధ్రప్రదేశ్ లో జనసేన అలాగే వైఎస్ఆర్సిపి వార్ చాలా ఘోరంగా జరుగుతుంది. ఎస్, మనం కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇటు వాలంటీర్లు కానీ అటు జనసేన వీర మహిళలు కానీ వాలంటీర్స్ అయితే పవన్ కళ్యాణ్ గారి దిష్టిబొమ్మని ఎక్కడ పడితే అక్కడ తగలబెడుతున్నారు. సో అసలు ఏం నడుస్తుంది, అసలు అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయి, సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తమ్ము బాలాజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్న వాలంటీర్లు ఈరోజు రోడ్డుకు వచ్చి ధర్నా చేస్తున్నారంటే అసలు ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకోవాలి? ఏం మాట్లాడుకోవాలంటే, వాలంటీర్స్ని ఒక వ్యక్తి, ఒక ప్రతిపక్ష నాయకుడు అంత ఘోరంగా అవమానించినప్పుడు వాళ్ళు ఎందుకు, వాళ్ళకి కూడా ప్రభుత్వ ఉద్యోగులకి వస్తారు రోడ్ల మీదకి, ఎవరికైనా రావచ్చు. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్ ఉంటుంది, నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే అతను టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ క్లియర్గా వాలంటీర్స్ని చాలా ఘోరమైన ఆరోపణ చేశారు. ఆ ఆరోపణ ఏంటి, ఇళ్లల్లోకి వెళ్ళి స్త్రీల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సంఘ విద్రోహ శక్తులకు ఇస్తున్నారు. ఇట్స్ ఏ సీరియస్ క్రైమ్. అది రేపు పొద్దున అది ప్రూవ్ అయితే వాళ్ళకి అందరికీ శిక్షలు పడతాయి. సో అంత పెద్ద ఆరోపణ వితౌట్ ఎనీ విట్నెస్, అంటే ఎవిడెన్స్, ఎవిడెన్స్ ఏమీ లేదు అతని దగ్గర. ఎవరు నా చెవిలో చెప్పారు అంటున్నాడు, నిఘావర్గాలు చెప్పారని చెప్పి అంత పెద్ద ఆరోపణ ఒక ప్రతిపక్ష నాయకుడు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి ప్రూవ్ చేయమని అడిగే హక్కు, నిరసన తెలిపే హక్కు వాళ్ళకి ఎందుకు లేదు? వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులైనా వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి వాళ్ళు నిరసన తెలిపే హక్కు లేదనేది అనకూడదు మనం. దాని వెనక వైసీపీ ఉండొచ్చు. ప్రతి ఎప్పుడైనా ఏ సెక్షన్ చేసినా దాని వెనక ఒక పొలిటికల్ పార్టీ ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ని వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. వైసీపీ ఉండొచ్చు, ఉండదనేం లేదు. రేపు పొద్దున ప్రభుత్వ ఆ మధ్య ప్రభుత్వ ఉద్యోగాలు తిరుగుబాటు చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసింది ఎవరు? జనసేన, తెలుగుదేశం చేసే కదా. అట్లాగే ఈరోజు జనసేన చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా వాలంటీర్స్ తిరుగుబాటు చేసినప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఉంటారు, తప్పేం లేదు. దాంట్లో ఎవరున్నారు అనేది కాదు ఇక్కడ ప్రశ్న. వాళ్ళ నిరసన న్యాయమైందా కాదా? వాళ్ళ నిరసన న్యాయమైంది. ఎందుకంటే వాళ్ళ మీద ఒక అభియోగం చేసినప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు 2.5 లాక్ వాలంటీర్స్లో 1.8 లాక్ వాలంటీర్స్ మహిళలు. మరి ఆ మహిళల మీద ఏం ఆరోపణ చేశాడు ఇతను? అందరి ఇళ్లల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న ఇళ్లల్లో ఉన్న మహిళల సమాచారాన్ని వేరే వాళ్ళకి చేరదీసి ఈ మహిళలు కిడ్నాప్ చేయడానికి, ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్లో తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రధాన కారణమని కదా అతను చెప్పింది. అది అతిపెద్ద ఆరోపణ. ఎవరు చేసినా అది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. నీకు నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే పోలీస్ కేసు పెట్టాలి, కోర్టుకు వెళ్ళాలి, ఇవన్నీ చేయొచ్చు. రెండోది, ఆయనే మళ్ళీ మరుసటి రోజు టంగ్ ట్విస్ట్ చేశాడు, నాలుగు మడత పడింది అంటారు అలాగా. ఏం చేశాడు, నేను అందరిని అనలేదు, ఒక బుట్టడు పళ్ళల్లో ఒక పండు చెడిపోయినా కూడా మొత్తం పళ్ళు చెడిపోతాయి అన్నాడు. దట్ ఈజ్ రాంగ్ ఆల్సో. అది అంటే బేసిక్ లాజిక్ లేనివాడు స్టేట్మెంట్ అది. ఇప్పుడు ఒక బియ్యం బస్తాలో ఒక నాలుగు రాళ్ళు ఉన్నాయనుకోండి, మొత్తం బియ్యం బస్తాకి పడేస్తామా కింద మనం? అదే ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, ఒక పండు పుల్లిపోతే ఆ పళ్ళని పడేస్తామా? ఆ పళ్ళన్నీ కుళ్ళిపోయినాయి అంటామా? ఒక పండు కుళ్ళిపోయింది అంటామా? ఒక పండు కుళ్ళిపోయిందని చెప్పాలి. అట్లాగే నువ్వు కొంతమంది ఇలా ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు డేటా ఉంటే ఇవ్వాలి. వాలంటీర్స్ అందరి మీద ఎలా అంటావు? వాలంటీర్స్ వ్యవస్థని ఎలా అంటావు? కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు దీన్ని ఇప్పటికైనా అతను రెక్టిఫై చేసుకోకుండా వీర మహిళల్ని రెచ్చగొడుతున్నాడు ఆ మహిళల మీద, వాలంటీర్ మహిళల మీద. అంటే ఒక న్యాయమైన డిమాండ్తో వీధుల్లోకి వస్తున్న వాళ్ళని నువ్వు అన్యాయంగా ఇంకొక బ్యాచ్ వచ్చి అటాక్ చేస్తే ఎలా ఉంటుంది? అది జరుగుతుంది. పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏంటంటే, తను ఇచ్చిన ఒక రాంగ్ స్టేట్మెంట్కి స్పందించి వస్తున్న వాలంటీర్స్ మీద తన వీర మహిళల్ని పురిగొల్పుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు వీర మహిళలు అక్కడక్కడ వీళ్ళ మీద భౌతిక దాడులకు కూడా దిగే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పేరులోనే ఉంది వీర మహిళలు. వీర మహిళల కాన్సెప్టే విచిత్రంగా ఉంది. అతను విప్లవ, నేను విప్లవ కార్డు అని కూడా చెప్పుకుంటాడు. అతను నిన్న మొన్న కూడా చెప్పాడు విప్లవ కార్డు. తను ఏం విప్లవం చేశాడో ఎవడికి తెలియదు ఇప్పటి వరకు. సో తన విప్లవకారుడు, వాళ్ళు వీర మహిళలు. వీర మహిళలు ఏం చేస్తారు మరి? వీరత్వం చూపించడం అంటే ఏంటి అర్థం? సో ఎప్పుడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు జనసేన ఈ రకమైన ఉద్యమాలు చేయలేదు. అతను మాట్లాడడం తప్ప ప్రభుత్వంలో జరిగే అరాచకాలు కావచ్చు, ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు,
వాటికి వ్యతిరేకంగా ఇప్పటి వరకు కూడా వీర మహిళలు ఇప్పుడు రోడ్డు ఎక్కల. ఫస్ట్ టైం మహిళా వాలంటీర్లకు వ్యతిరేకంగా వీర మహిళలు రోడ్డు ఎక్కారు. సో వాళ్ళు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టబొమ్మ తగలబెడుతుంటే వీళ్ళు వెళ్ళి జగన్ దిష్టబొమ్మ పోటీగా తగలబెడుతున్నారు. ఇది జరుగుతుంది. ఇది నిజానికి అవాంఛనీయము. దీని మీద కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా సురేష్ అనే ఒక వ్యక్తి నిన్న విజయవాడలో కేసు పెట్టారు, కృష్ణలంకలో. సో ఆయన మీద పోలీసులు 153, 153A, 505(2) ఐపీసీ కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్లు ఏం చెప్తాయంటే ప్రజల్లో విభేదాలు వచ్చే విధంగా, ప్రజల్లో అల్లర్లు రేకెత్తే విధంగా, ఇన్స్టిగేట్ చేసే విధంగా మాట్లాడితే ఈ సెక్షన్లు వర్తిస్తాయన్నమాట. ఇది ఐపీసీలో ఉంటుంది. సో ఈ సెక్షన్ల కింద పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టారు. సో పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏంటంటే, అసలు ఇవన్నీ ఆయనకి తెలీదా? వాలంటీర్ని తిడితే మన మీదకి వస్తారని తెలీదా? రావడం కోసమే అతను తిట్టాడు. ఇదంతా కూడా క్లారిటీగానే చేశాడు అతను. పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో ఇంపల్సివ్గా మాట్లాడతాడని కూడా టాక్ ఉంది. అంటే ఏమనిపిస్తుంది ఆ టైంలో మాట్లాడేస్తాడని. కానీ ఇప్పుడు వారాహయాత్రను గమనిస్తే మనం ఇంపల్సివ్గా లేడు అతను, ప్లాన్డ్గానే ఉన్నాడు. అంటే ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఎలా రెచ్చగొట్టాలి, ఎవరిని రెచ్చగొట్టాలి, ఇది క్లారిటీగా ఉన్నాడు. ఫస్ట్ వారాహయాత్రలో ప్రధానంగా అతను టార్గెట్ అంతా కూడా వైసీపీలో ఉన్న రెడ్డి సమూహం మీద, అంటే రెడ్లకి కాపులకి గొడవ పెట్టాలనే ప్లాన్తో ఫస్ట్ వెళ్ళాడు. ఎందుకంటే అతను తిరిగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కాపులను రెచ్చగొట్టాలంటే ముందు రెడ్లని రెచ్చగొడితే నా మీదకి వస్తారు. అందుకని టార్గెటెడ్గా అతను రెడ్ల గురించే మాట్లాడారు. ఆ రెడ్లు ఎప్పుడైతే నా గురించి వస్తున్నారో, రెడ్డి వర్సెస్ కాపు అనేది ఒకటి ఏర్పడుతుంది, అది నాకు హెల్ప్ అవుతుంది అనేది అతని ప్లాన్ నెంబర్ వన్. ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నాడు, అసలు వైసీపీకి స్ట్రాంగ్ ఫోర్స్ ఎవరైనా ఉండాలంటే వాలంటీర్లే. వాలంటీర్ వ్యవస్థ జగన్ ఎందుకు తెచ్చాడు? ప్రధానంగా తనకు ఒక సైన్యం ఏర్పాటు చేసుకుందాము, ప్రజలకి నాకు మధ్య ఒకటి ఉంటుంది అనేది అతని ఉద్దేశం. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్గా ప్రజలకు మంచి జరిగిందా లేదా అని చూసినప్పుడు ఖచ్చితంగా మంచి జరిగింది. ఎందుకంటే ముసలి వాళ్ళు పోయి గంటల తరబడి వెయిట్ చేయలేరు, ఆఫీసుల చుట్టూ తిరగలేరు. వాళ్ళకి అందరికీ ఇవాళ ఇంటికి వచ్చి వీళ్ళు పెన్షన్లు ఇస్తున్నారు. సో ముసలి వాళ్ళు ఎక్కడికి పోవాల్సిన పనులు, ముసలి వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. అట్లాగే రేషన్ బియ్యం దగ్గర నుంచి ఇతర ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 500 రకాల సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆఫీసుల్లో పోయి పడిగాపులు కావాల్సిన అవసరం లేదు. మనం చాలామంది, నువ్వు చూసుంటావు, నేను కూడా అనేకసార్లు చూశాను, ఆఫీసులకు వెళ్తే వాడు 5 నిమిషాల పనికి కూడా రేపు రా అంటాడు. మనం వెళ్ళి తిరుక్కొని మళ్ళీ రేపు వెళ్తే రేపు పని అవుతుందా, రేపు మా ఆఫీసర్ బయట వెళ్ళాడండి, ఎల్లుండ్రని అంటాడు, లేదా వారం తర్వాత రండి అంటాడు. ఇలా తిరగడానికి మనకి ఎన్నిసార్లు, నేను స్వయంగా మండల ఆఫీసులో అనేకసార్లు గొడవలు పడిన సందర్భం ఉంది. ఓకే, ఎన్నిసార్లు చెప్తారని. ఇప్పుడు ఈ పని అంతా లేకుండా వాలంటీర్లే సచివాలయాలు పెట్టడం ద్వారా గ్రామాలకే ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నేను ఆ మధ్య మా ఇంటికి వెళ్ళుంటే మా అమ్మ ఒకరే ఉంటారు 77, వాలంటీర్ వచ్చి ఏవో డాక్యుమెంట్లు తీసుకెళ్తున్నాడు, మళ్ళీ జిరాక్స్ తీసి ఒక కాపీ తీర్చిస్తున్నాడు. ఇప్పుడు మా అమ్మ అడిగితే ఏంటి మా పరిస్థితి అంటే, ఇప్పుడు అన్నీ నాకు ఇబ్బంది లేకుండా వాడు చూసుకుంటున్నాడని చెప్తున్నాడు. సో దానివల్ల వాలంటీర్లకి కూడా బెనిఫిట్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది 5,000 కావచ్చు, కానీ ఇది మంత్ అంతా ఉండదు పని, వాళ్ళకి కొంత ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో వాళ్ళు చదువుకోవడము, మంత్ ఎండింగ్లో ఉంటుంది సార్, మంత్ ఎండింగ్ బిగినింగ్ ఆఫ్ ద మంత్, ఆ మంత్ చివరి వారం ఫస్ట్ వారం ఈ పనులు ఎక్కువ ఉంటాయి. సో మిగతా టైంలో వాళ్ళు చదువుకునేదో లేకపోతే వేరే పనులు చేసుకునేది ఉంటుంది. అట్లాగే వీళ్ళకి ఒక పక్కన మండల ఆఫీస్తో వీళ్ళతో కూడా పరిచయాలు వస్తాయి కాబట్టి వీళ్ళు ఇంకేమైనా పనులు ఉంటాయి, ల్యాండ్కి సంబంధించి పనులు ఉండొచ్చు. ఇప్పుడు మా మదర్కి ల్యాండ్కి సంబంధించి ఏవో పనులు ఉంటాయి, ఆమె వెళ్ళలేదు, ఆటో పట్టుకొని ఎట్లా వెళ్ళాలి, దాని బదులు వీళ్ళు వెళ్తున్న వాళ్ళకి 100, 200 పెట్టి అక్కడ తీసుకురమ్మంటుంది. లేదా మా మదర్ మెడిసిన్స్ తీసుకుంటారు, ఆమె వెళ్ళి తీసుకురాలేదు మందుల షాప్లో పల్లె నుంచి. సో వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకురానుంటుంది, వాడికి ఏదో 50, 100, 200 టిప్ ఇస్తారు. ఇలా కూడా వాళ్ళు కొంతవరకు రకరకాల సేవల్ని చేసుకుంటున్నారు. అట్లా రేపొద్దున వాళ్ళు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయచ్చు, ఎందుకంటే పరిచయాలు వస్తాయి కాబట్టి.
అట్లా వాళ్ళ శక్తి సామర్థ్యాలను బట్టి వాళ్ళు పనిచేస్తుంటారు. లేకపోతే 5,000 ఎందుకు పనిచేస్తారు ఎవరైనా? ఇలా ఇవన్నీ ఉంటాయి ఎప్పుడైనా. దీనివల్ల ఏమవుతుందంటే జగన్కి ఒక నమ్మకమైన బ్యాచ్ ఏర్పడిందని. కానీ ఈ 2.5-2,50,000 మంది వైసీపీ వాళ్ళే కాదు కదా, దాంట్లో తెలుగుదేశం వాళ్ళ పనిచేసే వాళ్ళు ఉండొచ్చు, అన్ని రకాల వాళ్ళు ఉండొచ్చు కదా. కాబట్టి ఏంటంటే ఈ వ్యవస్థ జగన్కి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలనేది ఎప్పటి నుంచో చంద్రబాబు ప్లాన్ అది. చంద్రబాబు గతంలో ట్రై కూడా చేశాడు, వాలంటీర్లు వెళ్ళి పగలు మగవాళ్ళు లేనప్పుడు ఇంటి తలుపులు తడతారని. అది కొద్దిగా వ్యతిరేకత వచ్చినాక దాన్ని ఆపేశారు. ఇప్పుడు ఏంటంటే ఇది చంద్రబాబు ప్లానే అంటున్నారు. చంద్రబాబే పవన్ కళ్యాణ్కి చెప్పి ఈ పని చేయించాడని. ఒకవేళ బ్యాడ్ నేమ్ వస్తే అతనికి వస్తుంది, మంచి జరిగితే మనకు కూడా జరుగుతుంది అనేది చంద్రబాబు వ్యూహంగా చెప్తున్నారు. ఓకే, అంతే కదా. ఇప్పుడు అదే పని తను చేస్తున్నాడు. అతనికి ఏంటంటే పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఏమంటే నా దగ్గర పోయేదానికి ఏం లేదు, అతని దగ్గర ఏం లేదు, అతనేం అధికారం ఆశించట్లేదు, అతను సీఎం కాబోవడం లేదు, అతను మహా అంటే ఒక 10 మంది ఎమ్మెల్యేలను ఆశిస్తున్నాడు తనతో సహా. అసెంబ్లీకి వెళ్ళాలి, 10 మంది ఎమ్మెల్యేలను ఎంటేసుకొని తాను పోరాటాలు చేయొచ్చు అనేది అతని ప్లాన్. దానికి ప్రచారం వస్తే చంద్రబాబు దగ్గర నుంచి ఎక్కువ సీట్లు తీసుకోవాలనేది అతనికి ఉండే ప్లాన్. అందుకంటే వేరే ప్లాన్ ఏం లేదు పవన్ కళ్యాణ్. అందువల్ల తన బలాన్ని పెంచుకోవాలి, తన చుట్టూ రాజకీయాలు తిరగాలి, మీడియా తిరగాలి. అది సక్సెస్ అవుతున్నాడు. అతని స్ట్రాటజీ క్లియర్గా ఉంది, ఆ స్ట్రాటజీలో అతను సక్సెస్ అవుతున్నాడు. అతనేమి చాలామంది అనుకుంటున్నారు అతను నష్టపోతాడని, తనేమి నష్టపోవట్లేదు. నష్టం అంటే అతను మనం అనుకుంటాం నష్టపోతున్నాడని. అతనికి అంత పెద్ద లక్ష్యం ఉంటే నష్టపోతాడు, అతనికి అంత పెద్ద లక్ష్యం లేదు, అతనికి ఉండే చిన్న లక్ష్యం. అది ఆ చిన్న లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం నుంచి ఎక్కువ సీట్లు తీసుకొని కనీసం ఒక 10 మంది మినిమం ఎమ్మెల్యేలని గెలిపించుకోవాలనేది అతని లక్ష్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.